ఇప్పుడు ఇక్కడ ఎవరు అవుతారో చీఫ్ మినిస్టర్ నెక్స్ట్ ఎవరు ఇక్కడ తెలంగాణలో ఇక్కడ ఎవరు అవుతారా ప్రజలు నిర్ణయిస్తారు చూడును అట్లా చూడు ఇప్పుడు ప్రజలే నిర్ణయిస్తారు ఇప్పుడు ఎన్ని రోజులు దీక్ష ఆమరణ నిరాహార దీక్ష అని బోర్డు పెట్టిరు ప్రజాశాంతి పార్టీ అవినీతి లేని రాజ్యం అందరికీ అధికారం అందరి అభివృద్ధి మన ధ్యేయం ప్రజాశాంతి పార్టీ ఎన్ని రోజులు చేయబోతున్నారు ఈ దీక్ష చూడు ఆల్రెడీ మినిస్టర్ గారు మాట్లాడారు పెద్ద ఎవరు జేడి లక్ష్మీనారాయణ గద్దర్ అన్న ఇలొక్కరైనా బీజేపీ వాళ్ళ ఒక్కరు కారు కాదు జస్టిస్ చంద్రకుమార్ ఎంతకంటే పెద్దోళ్ళు ఎవరు ఉంటారు ఐఏఎస్ ఐపీఎస్ రోషే గారు నాకేంటంటే మద్దతు ఐఏఎస్ ఇస్తున్నారు ఐపీఎస్ ఇస్తున్నారు ఐఆర్ఎస్ ఇస్తున్నారు కాంగ్రెస్ ఇస్తున్నారు బీజేపీ ఇస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు 16 మంది ఎమ్మెల్యే బయటకు రావడానికి రెడీగా ఉన్నారు వెయిట్ చేస్తున్నారు వాళ్ళ కుటుంబంలో ఎవడో ఒకటి అరెస్ట్ అయితే బయటకు వద్దామని టీఆర్ఎస్ వాళ్ళు మీ పార్టీలో 100% ఎందుకంటే ఓట్ బ్యాంక్ ఏబిఎన్ సర్వే 64 కేఏపాలు కోరుకుంటున్నారు 12% కేసీఆర్ను కోరుకుంటున్నారు కేసీఆర్కి ఎందుకు ఓట్లు వేస్తారు ఆయన కుట్టు కొట్టించుకుంటూ 32కి వెళ్ళాడు ఎందుకు ఓట్లు వేస్తారు నిరుద్యోగులు ఓట్లు వేస్తారా ఇంటికి ఒక ఉద్యోగం రాని వాళ్ళు ఓట్లు వేస్తారా ఇప్పుడు ఎన్ని రోజులు దీక్ష చేయబోతున్నారు ఇది రైతులు ఓట్లు వేస్తారా ఇప్పుడు ప్రతి కుటుంబానికి 5 లక్షలు ఆయన అప్పు చేశారు ఎంత 5 లక్షలు 5 లక్షలు అప్పు చేసి రైతు బంధు 5000 ఇస్తున్నాడు అది కూడా డబ్బున్నోళ్ళకి కౌలు రైతులకి ఏమి లేదు బీదలకు ఏమి లేదు నిరుద్యోగులకి ఏమి లేదు ఉద్యోగులకి ఏమి లేదు పోలీసులకే 6% శాలరీలు కట్ చేయాలి ఎక్కడుంది దోచుకున్నారు దోచుకున్నారు దేశ ప్రపంచం అంతా డబ్బు దాచుకున్నారు ఇన్వెస్టిగేషన్ చేస్తావు నువ్వు చూస్తావు సిబిఈడిఐ ఆయన అరెస్ట్ చేయడం నేను 12 చెప్పాను సరెండర్ అయ్యాడు అంటే బిఫోర్ అరెస్ట్ అయితే తర్వాతనా ఇప్పుడు ఎలక్షన్ల తర్వాత అరెస్టా బిఫోర్ అరెస్టా అవన్నీ నువ్వు చూస్తావు అన్నాను అంతే నేను 2 అక్టోబర్ ఆయన మీద కేసు వేసాం కదా ఆయన పోలీసుల మీద పర్మిషన్ ఇవ్వలేదని పర్మిషన్ తెచ్చుకున్నావా లేదా స్టార్ట్ అయిందా 1 అవుట్ ఆఫ్ 1 ఇలా నువ్వు చూడు ఎన్ని విక్టరీస్ ఉంటాయో ఎన్ని రోజులు దీక్ష కేసీఆర్ ఇక్కడికి వచ్చి పాలుగారు తప్పు అయిపోయింది నా కొడుకు మాట విన్నాను ఎకనామిక్ సమిట్ పెడదాం అని ఈరోజు అంటే ఈరోజు విరమించుకుంటా ఎందుకు దాని ద్వారా మినిమం 6 నెలల్లో 1 లక్ష ఉద్యోగాలు లేదా మునుగోడు వెళ్తా చిత్తు చిత్తుగా కేసీఆర్ను కేసీఆర్ వచ్చేదాకా దీక్ష విరమించరా నేను కేసీఆర్ వచ్చిందా కాదు కేసీఆర్ వచ్చి ప్రపంచ శాంతి సభ క్యాన్సిల్ నేను చేయించాను తప్పు ఎకనామిక్ సమిట్కి పెట్టుకుందాం 2 నెలల్లో 3 నెలల్లోనూ అని పాలుగారు అంటే అక్కడే నేను విరమిస్తాను లేదు అంటే మునుగోడు వెళ్తాం ఇప్పుడు గద్దరం వచ్చి అదే మీరే పోటీ చేయొచ్చు మునుగోడులో చూద్దాం ఆలోచిద్దాం చట్ట ప్రకారం మెసేజ్ వచ్చింది సాయంత్రం 4 గంటలకు ప్రెస్ మీట్ అని అవును ఆ ప్రెస్ మీట్ లో అనౌన్స్ చేస్తున్నారా నేను అనౌన్స్ చేస్తా మునుగోడులో పోటీ చేయబోతున్నాను ప్రెస్ తో మాట్లాడుతాను మునుగోడులో పోటీ చేయబోతున్నారు మీడియా మిత్రులారా మీరే ఈ రాష్ట్రాన్ని కాపాడాలి ఈ కల్వకుంట్ల కేసీఆర్ అవినీతి మీరేం టెన్షన్ పడకండి ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేసేటప్పుడు 1 అవుతుంది ఇది 5 o'clock ప్లే అవుతుంది 5 or 7 o'clock ఇంటర్వ్యూ ప్లే అవుతుంది ఇప్పుడు అవ్వదు 7 o'clock ప్లే అవుతుంది మీరు నిరభ్యంతరంగా చెప్పొచ్చు ప్రెస్ మీట్ తర్వాత మీరు మాట్లాడుతున్న మాటలుగా దీన్ని చూస్తున్నారు జనం అలాగైతే కంటెస్ట్ చేయబోతున్నారు మీరు నేను చెప్పలేను నిర్ణయం తీసుకుంటా ఇంకా నిర్ణయం తీసుకోలేదు చేయమని ప్రజలు అడుగుతున్నారు గద్దరన్న నిలబెట్టమని కొందరు అడుగుతున్నారు లేదండి 29 రోజులే ఉంది టైము మీరు కొంచెం వెయిట్ చేయండి అని అంటున్నారు ఎవరినో ఒక క్యాండిడేట్ అయితే పెడతారు 100% ప్రజాశాంతి పార్టీ పోటీ చేయబోతుంది పార్టీ తరఫుని మునుగోడులో క్యాండిడేట్ పెడతామని చెప్పాను నేను మాట ఇస్తే నిలబెట్టుకుంటాను